హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్ లో అవైలబుల్ గా ఉన్న సిరీస్ 6 వాచ్ ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లైట్ లో జరిగే షాకింగ్ థింగ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్లైట్ జర్నీ అనేది ఎంత బాగుంటుందో అప్పుడప్పుడు అంత భయంకరంగా కూడా మారుతూ ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఫ్లైట్ ప్రయాణంలో భాగంగా ఎలా షేక్ అవుతుందో చూడొచ్చు. ఇలా అవుతూ అవుతూ ఫ్లైట్ అనేది ఒకేసారి అతిపెద్ద కుదుపుకు గురి కావడంతో ప్రయాణికులందరూ కూడా అటు ఇటు పడిపోయారు. అంతేకాకుండా పైన ఉండేటువంటి వస్తువులు కూడా వీరిపై పడ్డాయి. ఇలా అప్పుడప్పుడు ఫ్లైట్ లో జరుగుతూనే ఉంటుంది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఎయిర్ హోస్టెస్ ని ఒక ఇద్దరు వ్యక్తులు ఏడిపించడంతో ఆమె నేరుగా వారిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ సంఘటన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఇక పోలీసులు తీసుకువెళ్లేటువంటి క్రమంలో వారు ఆ ఎయిర్ హోస్టెస్ కి దండం పెడుతూ ఉండడాన్ని కూడా చూడవచ్చు. ఇక చివరికి పోలీసులు అతనితో ఆ ఎయిర్ హోస్టెస్ యొక్క కాళ్ళని మొక్కించడం జరిగింది. ఇక విమాన ప్రయాణంలో భాగంగా ప్రయాణికులకు లంచ్ మరియు డిన్నర్ ని కూడా అందిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మనం చైనీస్ ఎయిర్లైన్స్ కి సంబంధించినటువంటి ఒక వీడియోని ఇక్కడ మనం చూడవచ్చు. దీనిలో ఒక ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు అందించేటువంటి ఆహార పదార్థాలను ఎలా టేస్ట్ చేస్తుందో చూడండి. ఇక ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఈమెని ఉద్యోగంలో నుండి తీసివేయడం జరిగింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఎయిర్ హోస్టెస్ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోవడాన్ని మనం చూడవచ్చు. ఈ కరెన్సీనే ఈమె హాంకాంగ్ నుండి తీసుకువచ్చి ఢిల్లీలో ఒకరికి ఇవ్వాలనుకుంది. వీటి యొక్క విలువ 3 కోట్లకు పైనే ఉంటుంది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక సీనియర్ సిటిజన్ విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు వేరొక ప్రయాణికురాలితో తప్పుగా ప్రవర్తించడం వల్ల ఆమె అతి ఘోరంగా అతడిని తిట్టడం జరిగింది. ఆ వీడియోనే ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ లో లగేజ్ చెక్ చేస్తున్నటువంటి సమయంలో ఒకరి లగేజ్ ని చెక్ చేయగా వారి బ్యాగ్ లో ఏముందో మీరే చూడండి. చూసారా, బ్యాగ్ లో ఒక చిన్న పిల్లవాడిని పెట్టుకుని ఎలా తీసుకువెళ్తున్నారో. వీసా లేనప్పుడు తల్లిదండ్రులు ఇలాంటి పనులను చేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల పిల్లల యొక్క ప్రాణాలకు ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఇలా దొరికిన వెంటనే వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక కార్ ప్రయాణమైనా లేదా విమాన ప్రయాణమైనా సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఎంతో ఉపయోగకరం. అందుకే విమాన ప్రయాణంలో ఎయిర్ హోస్టెస్ సీట్ బెల్ట్ యొక్క ప్రాధాన్యత గురించి చెబుతూ ఉంటారు. అలాగే అది ఎలా పెట్టుకోవాలో కూడా చూపిస్తూ ఉంటారు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఎన్నిసార్లు చెప్పినా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడాన్ని మనం చూడవచ్చు. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే జపాన్ ఎయిర్పోర్ట్ లో లగేజ్ చెక్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏదో కదులుతున్నట్లుగా అనిపించగా ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడటం జరిగింది. అప్పుడు దానిలో అతి ప్రత్యేకమైన బల్లులు కనిపించాయి. వీటి యొక్క విలువ ఒక్కొక్క దానికి 7 లేదా 8 లక్షల రూపాయలు ఉంటుంది. ఇలా అతి ప్రత్యేకమైనటువంటి బల్లులు ఆ బ్యాగ్ లో మొత్తం 13 దొరకడం జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.